Putting the state government with the consultation of the state government, the Supreme Court ఒక కేసులో ఇచ్చినటువంటి తీర్పు ఇది, జడ్జిమెంట్ ఇది. తర్వాత రెండవది కాన్స్టిట్యూషన్ లో మీకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం వరకే, ఆ ఎన్నికలు ఎలా నిర్వహించాలన్నటువంటి విధి విధానాల వరకే నోటిఫికేషన్ మళ్లీ మీరు క్యాన్సిల్ చేసి మీరు ఎన్నికలు జరపడానికి అనడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎన్నికలు ఎలాంటి అవాంతరాలు వచ్చినా జరపాలి, ప్రొవైడెడ్ ఒకవేళ అంతకీ మించినటువంటి కెలామిటీస్ ఉంటే ఇన్ కన్సల్టేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ మీరు చెయ్యాలి. అది కూడా ప్రభుత్వానికి నువ్వు సజెషన్ మాత్రమే ఇవ్వాలి. ఈ సర్కమ్స్టెన్స్ ఇలా వచ్చే రిపోర్ట్స్ ఇలా ఉన్నాయి అయ్యా, చీఫ్ సెక్రటరీతో కానీ ముఖ్యమంత్రి గారితో కానీ చీఫ్ సెక్రటరీతో కానీ అందుకు సార్ ఇప్పుడు ఇది హెల్త్ సెక్రటరీ కరోనా రిలేట్స్ మెడికల్ అండ్ హెల్త్ కి సంబంధించినటువంటి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీతోనూ లేదు మిగిలినటువంటి వాళ్ళతోనూ మీరు సంప్రదించాలి. మీ రిపోర్ట్ నివేదిక తెప్పించుకోండి. మీరు ఆన్ వాట్ అథారిటీ, ఏది దేన్ని బేస్ చేసుకుని మీరు ఈరోజు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేశారు? మీ కింద సెక్రటరీకి తెలీదు ఏమంటే మేము సెంట్రల్ హెల్త్ సెక్రటరీతో మాట్లాడానంటే ఇదేంటిదండి, మాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి పూర్వం ఈ రామ్లాల్ గారు గవర్నర్ చేసిన నిర్వాహకంలా ఉంది. ఏమయ్యాడు రామ్లాల్? మెర్సిలెస్లీ సాక్డ్ అవుట్, మెర్సిలెస్ గా. ఈ విధమైనటువంటి దురదృష్టకర పరిణామాలు రాజ్యాంగ వ్యవస్థలకే పడితే ఇక రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తారు? అసలు నీ పెత్తనం ఏటయ్యా రాష్ట్ర ప్రభుత్వాల మీద? చాలా క్లియర్గా అడుగుతున్నాం మేము. మొత్తానికి వ్యవస్థలు భ్రష్టు పట్టించారు కదయ్యా. ఇది కరోనాయో కమానాయో నాకు అర్థం కావట్లేదు. ఏటి వైరస్? ఏ వైరస్? కరోనా వైరస్? కమానా వైరసా? ఏమనుకుంటున్నారు మీరు? జనం పొరవలా లేరు రమేష్ కుమార్. నీ వేసే ప్రతి అడుగు, నువ్వు పీల్చే ప్రతి ఊపిరి మన గుండె శబ్దాలను వింటున్నారు జనం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు ప్రజలు ఉభ్యత్తుల రోడ్ల పేరుకు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు? మీరేమనుకుంటున్నారు? మీరు మేము ఏం చేస్తే అది చెల్లుతుందని మీరు అనుకుంటున్నారా? మీరు ఎలాంటి ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్ గా న్యాయ వ్యవస్థలను కాపాడాలి, తిరిగి కలిగించే పరిస్థితుల్లో ఉండాలి. ఇంత జరుగుతున్నారు. ఇవాళ ఎన్నికల కమిషన్ మనకి పూర్తి గౌరవం ఉండే వ్యక్తి కావాలి. ఎన్నికల కమిషన్ రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులు కావాలి. గతంలో మనం చూసాం శాసన ఈరోజు చెప్పుకుంటాం మనం. అలాగే జగన్మోహన్రావు గారు ఈరోజు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం మనం. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు చీఫ్ సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ మార్చే
సునామీ వచ్చిందన్నారు, నాకు చెప్పకుండా చేయబెట్టన్నారు. ఈవేళ చిత్తూరు కలెక్టర్ని, గుంటూరు కలెక్టర్ని, మాత్రం సిఐని, టీఎస్పీల మాత్రమని పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో మిగిలినటువంటి నేను అడుగుతున్నాను పొలిటికల్ పార్టీస్ కానీ మేధావీ కానీ ప్రజా సంఘాలకు కానీ ఈ రోజు తీసుకున్న నిర్ణయం చర్చించాలండి. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా సాధారణ కుట్రలు పెట్టి రాజ్యాంగాన్ని ఎంతకాలంగా కోరుకుంటారు. ఖచ్చితంగా దీని మీద మనం పోరాడాల్సిందే. ఇలాంటి వ్యవస్థల్ని మన పోరాటాల ద్వారా, ప్రజా పోరాటాల ద్వారా మనం రక్షించుకోవాలి. రాజ్యాంగ వ్యవస్థలు, ఏ రాజ్యాంగ వ్యవస్థ కాన్స్టిట్యూషన్ లోనే యాక్ట్ చేయాలి. మీరు ప్రభుత్వం అయినా కరోనా వ్యాధి కావాల్సినటువంటి ముందు జాగ్రత్త చర్యలన్నీ చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలన్నాడు. కరోనా వ్యాధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పక్కన బందీగా దాన్ని సర్కారంగా నియంత్రించగలిగేస్తారనేటువంటి ప్రజల్లో ఉంది. ఈ విధమైనటువంటి పరిస్థితులకి అందుకే మనకి కథలు చెప్పారు, వెదవులకి పదవులు వచ్చిన గాలికి కొమ్ములు వచ్చిన ప్రమాద ఎలక్కి ముందు ఇలాంటి వాళ్ళతో మన పూర్వీకులు ఎంతో స్వానుభవంతో పెట్టేటటువంటి సామెత సామెతని తీసేయడానికి లేదు. రాజ్యాంగ వ్యవస్థలు మొత్తం దీనికి డిలే అంతటికి కారణం రాజ్యాంగ వ్యవస్థలో ఇమిడి ఉన్నటువంటి కుట్రదారులు, రాజ్యాంగంలో ఇమిడి ఉన్నటువంటి కుట్రదారులు న్యాయ వ్యవస్థలోనూ బ్లాక్ షీట్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ లో బ్లాక్ షీట్ పొందని వాళ్ళే స్వయంగా పట్టుబడ్డారు. రాజకీయాల్లో నీచాతి నీచ స్థాయికి దిగజారిపోయినటువంటి నాయకుల కుట్రలు కోణాల వల్లనే ఇది జరిగింది. అంతే ఉంది. కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎలక్షన్ కమిషన్ హ్యావ్ నో రైట్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ ది ఎలక్షన్ అబ్రూవ్లీ వితౌట్ షోయింగ్ ఎనీ రీజన్. అది కూడా ది కన్సల్టేషన్ ఆఫ్ ది గవర్నమెంట్.
మరి లూజ్ చేస్తే ఇక్కడ ప్రభుత్వం ఉంటే మీరు చేస్తే మరి ప్రభుత్వాలు ప్రజలు ఎందుకు ఎన్నికలు ఎందుకు శాసనసభ్యులు ఎన్నుకోవడం ఎందుకు పార్లమెంట్ సభ్యులు ఎన్నుకోవడం ఎందుకు శాసనసభ ఏర్పాటు చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి వ్యవస్థకు అధిపతిగా ప్రజలు ఇచ్చిన అధికారం 175 శాసనసభ్యుల్లో 151 స్థానాలని గెలిపించి నువ్వు చెప్పండి ఈ 8 నెలల్లో ఎక్కడైనా సరే పెద్ద వ్యతిరేక కార్యకలాపం ఒక్కటి తీసేశారండి. ప్రజాభిమానంతో ముందుకెళ్తుంటే ప్రజలు ఏమన్నాడు యునానిమస్ ఎన్నుకుంటున్నారు చాలా మంది. నేను ఈ గవర్నమెంట్ అప్పుకోవడం ఎన్నుకుంటున్నారు అప్పుడు మీకు అబ్బా గొప్పగా ప్రజాదరణ తెచ్చుకుంటారా ఇప్పుడేమో వస్తే దానికి విపరీతమైనటువంటి పెడాలు తీస్తారా. ఎక్కడికి తీసుకొచ్చున్నారు మీరు ఎన్నికల కమిషన్ అయినా న్యాయస్థానమైనా విదిన్ ద ఆంబిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్లోనే నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే జస్టిస్ కన్నయ్య గారు చెప్పారు కొంతమంది న్యాయశాస్త్రంలో రోజులు తెలిసే కొంతమంది న్యాయశాఖ మంత్రి గారు రోజులు తెలిసిస్తున్నారు డైరెక్ట్ బెంచ్ పేరు మీద కామెంట్ చేశారు అతను. ఈ పరిస్థితులు నేను సమీక్షించాల నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అన్ని కూడా ₹5,860 కోట్ల పోర్టీ కమిషన్ రిలీజ్ చేయవలసినటువంటి ఆఫ్ చేస్తే ఏమయ్యా రమేష్ కుమార్ నీ అభిస్తారు ఇది ఎలక్షన్ కమిషన్ ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో ఈ నామినీ అధికారాలు వచ్చాయి ఎవరనుకుంటారా మీరు దేవుళ్ళ తమాష ఆక్షాభాష ఒక్కసారిగా నేను ఇచ్చినటువంటి పరిమళమైనటువంటి డైరెక్షన్ వల్ల ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ పార్టీల యంత్రాంగం ప్రజలు ఈ వారికి కూడా చూడు ప్రజలకు నీ ఇచ్చినటువంటి తప్పుడు డైరెక్షన్ గౌరవించారు ఏ ప్రభుత్వమైన కాదంటే ఎక్కడికి తీసుకెళ్తారు మీరు ఎక్కడికి తీసుకోవాలంటారు మీరు ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలో అంతర్గత పోరాటాన్ని ఈనాడు ఎక్కడైనా చేస్తున్నారా రాజ్యాంగ వ్యవస్థల మధ్యలో మీరు లేనిపోయిన విభేదాలని అంతర్గత పోరాటానికి మీరు గాంధీ ప్రస్తావన చేసినటువంటి ఒక వ్యవస్థ గౌరవించుకోవాలని ఒక వ్యవస్థ అకాడమీలో ఇంకొక వ్యవస్థ దొరికి చేసుకోకూడదని ఇవాళ చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఆ మహనీయుడు అంబేద్కర్ గారు తెలుసుకున్నారు. ఎవరు ఇండిపెండెంట్ అకాడమీని వారు పరిరక్షించుకుంటూ రాజ్యాంగ పరిధిలో నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి చెప్పడం జరిగింది. ఇవాళ నేను చేస్తుంది చెప్పండి ఇది ధర్మమా ఇది న్యాయమా ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా దీన్ని ఒకసారి కోవాలి.
కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హాస్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ క్రైసిస్. క్రైసిస్ క్రియేట్ చేసి ప్రభుత్వానికి ఈనాడు ఆర్థిక పరమైనటువంటి ఏదైతే 14th కమిషన్ నిధులు రాకుండా చేసి ఆర్థిక పరమైనటువంటి క్రైసిస్ క్రియేట్ చేసి ఈ ప్రభుత్వానికి అస్థిరతపరిచే వ్యూహాత్మకమైనటువంటి కుట్రబద్ధమైనటువంటి కుట్రదారాన్ని ప్రజల మధ్య నిలబెట్టాలి. రాజకీయ వ్యవస్థలో చంద్రబాబు నాయుడు లాంటి చేతులు ఉండడానికి వీలు లేదు. రాబాబు ఎందుకు జరుగుతున్నాయి? పోటీలు పెట్టి గెలువు, దట్ ఈస్ డెమోక్రసీ. ఇది కాదు, ఏమైనా ఉంటే ప్రజాస్వామ్యంగా ఎన్నికల్లో పెట్టు. కరోనా అయితే ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా అడ్డుకుంది. నువ్వు గీకున్న గది కమానం ఇది, కరోనా కాదు ఇది. అందరికీ తెలిసిన విషయం, జాగ్రత్తగా వ్యవహరించాల. మొత్తం ఫోర్ స్క్వేర్ లో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ ముసుగులలో ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారో జనానికి అందరికీ తెలిసిపోయింది. చంద్రబాబు ఇంత జనాన్ని పిలిచిన రాజధాని తొంగలలో తుకేమని పిలిచిన ఇంత దారుణమిది వ్యవస్థలో ఏం చేయాలనుకుంటున్నారు? ఇవాళ రాజధాని వ్యవస్థల మధ్యన పరపతాలు వచ్చి ఇవాళ వీధిని పెట్టే రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతుంది. దాని వల్ల పాలన ప్రతిష్టంభన అవుతుంది, దాని వల్ల ప్రజా జీవనం ప్రతిష్టంభన అవుతుంది. మీరు ఎక్కడన్నా ఒక్కడైనా ఆలోచించారా? నీ కుటుంబ రాజకీయ వ్యూహాన్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని ఇన్ని వేల కోట్ల పొలిటికల్ కమిషన్ ఆర్థిక పరిపుష్టతను డబ్బులని రాలని ఉంటా చేస్తే చాలా తీరుగా ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. మీకు మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నిల్లో కానీ, రేపు రాబోయే శాసనసభ ఎన్నిల్లో కానీ యువవర్గం పార్టీ గోయింగ్ టు వైండ్ ఆఫ్. ఇది నాకు ఏ పరిస్థితి ప్రజాస్వామ్యంలో నీ సిద్ధాంతం యు హావ్ ఎవరీ రైట్. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ కల్పించిన గొప్ప అవకాశం పడ్డది. అది దయచేసి నేను గవర్నర్ గారికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వానికి మీరు జోక్యం చేసుకోండి. ఇక్కడ ప్రతిష్టంభన జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకుని ఒక మంచి డైరెక్షన్ ఇస్తారని, ఇలాంటి వాళ్ళని మాకు ఎందుకు ఈ వ్యవస్థలో కూర్చుంటూ పెడతారు? ఏదో ఒక రోజు ఇంతవరకు రాజ్యాంగ వ్యవస్థ గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థ గౌరవం ఉంది, జనమే చెప్తున్నారు. వ్యవస్థ మీద వ్యాఖ్యానం చేసే రైట్ నాకు ఉంది, వ్యక్తుల మీద నేను చేయడం లేదు. ఇవాళ ఎన్నికల కమిషన్ రాజ్యాంగ వ్యవస్థ తప్పు చేశాడు కాబట్టి న్యాయ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల
కలిగినటువంటి పరిణామం నేను న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి గౌరవం సంపూర్ణమైన గౌరవం ఉంది. ఇవాళ ఎన్నికల కమిషన్ మీద మాకు గౌరవం ఉంది, ఎన్నికల కమిషన్ పై మాకు భిన్న అభిప్రాయం సంపూర్ణంగా మాకు వ్యవస్థ ఈ ప్రస్తుతం జరిగినప్పుడే ఆ వ్యవస్థలైనటువంటి ఈ పత్రికా సమావేశం ద్వారా నేను ఈరోజు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ మెంబర్స్ ఆఫ్ కొలీజియం కానీ గవర్నర్ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఒక రాజ్యాంగ అపతారాన్ని బయటికి తీయండి, కాపాడండి. ఈ వ్యవస్థలే మనకి లేకపోతే మొత్తం ఈ వ్యవస్థ కొట్టుకుంటూ వీధి పడితే రాజ్యాంగ ప్రతిష్టంపడం ద్వారా ప్రభుత్వాల పాలన కూడా ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి నేను నేను ప్రజలకు కూడా నేను ఎన్నుకున్నటువంటి సందేశం ఏమిటంటే రాజ్యాంగ వ్యవస్థలో ఉండి తప్పు చేసేటటువంటి వాళ్ళని అపచారం చేసేటటువంటి వాళ్ళని నేను ఈ రోజు ప్రజాస్వామ్యంగా ప్రజాభిమానానికి శ్రీకారం చుట్టండి. దీనికి అంతటి మందు ఒకటే ఈలాంటి కార్యకలాపాల మందు ఒకటే ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం. కాబట్టి ప్రజలు మీరు స్పందించాలి. మాకేముందులే అక్కడ ఏదో ఎవరు చేయాలని అనుకుంటే కాదు ఇది. ఈ రాజ్యాంగ వ్యవస్థలు అన్నవి ఈ వ్యవస్థలు కాపాడుకోవాల్సినటువంటి అవసరం పడుతుంది. ఆ ఆలోచనతోనే పూజ డాక్టర్ అంబేద్కర్ గారు బాపూజీ ఎందరో మహానుభావులు త్యాగాలతో రుద్ర ప్రధానంతో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలి. అవసరం అనుకుంటే వీళ్ళు రక్షించుకోవడానికి మరో వ్యవస్థీకృత పోరాటం ఖచ్చితంగా మనం చేయాల్సిందే. అన్నిటికంటే శక్తివంతమైనటువంటి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వ గొప్పది. ఖచ్చితంగా సివిల్ రైట్స్ ఉన్నాయి, మీకు హక్కు ఉంది, నిలదీయండి, నిలదీయండి. పెరిగింది, మేధావులు ఉన్నారు, విజ్ఞానులు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నాయి, విప్లవ సంఘాలు ఉన్నాయి, పోరాట సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేను వాళ్ళకి సందేశండి. మనం ఈ విధంగా భారత కాదు ఎందుకుంటే భారతదేశ వ్యవస్థ మొత్తం మూలాలకి ఉనికికే ప్రమాదం జరిగే అవకాశం వస్తుంది. మరో స్వాతంత్ర భారత ప్రజాస్వామ్య పోరాటం జరగబోతుంది. ఇదే జరిగితే అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఈ విషయంలో ప్రజలు ఖచ్చితంగా నిలదీయాలి, నిలదీయాలి, పోరాటించాలి. ఈ రాజ్యాంగ వ్యవస్థలో జరుగుతున్నటువంటి భ్రష్టపెట్టేటటువంటి దానికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇది స్పీకర్ గారే కాదు, ఒక పౌరుగా, భారతీయ పౌరుగా నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాను. అదే కాకుండా శాసనసభాపతిగా కూడా నేను ప్రజలకి ఇస్తున్నటువంటి సందేశం, దయచేసి వీటిని రైట్ డైరెక్షన్ లో ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా దీనిని మనందరం
పోరుబాటు పడదామని చెప్పి వ్యవస్థలను రక్షించుకుంటామని చెప్పి ఈ వ్యవస్థల పోరాటం ద్వారా ప్రక్షాళన చేస్తామని చెప్పి ప్రస్తుతపెట్టుకున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలని పట్టిస్తున్నటువంటి కొంతమంది రాజ్యాంగ నిపుణుల్ని ఈ 8 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన ఈనాడు దారిద్ర్యానికి అన్ని వర్గాలు ఎంతో ఈ 8 నెలల్లో మీకు మొత్తం సాధపచ్చుకుపోతుందనే భయం వలన చంద్రబాబు చేస్తున్నటువంటి పూర్తిగా వెలివేయండి. అప్పుడే భారతీయ వ్యవస్థలకి రాజ్యాంగ వ్యవస్థలకి న్యాయం జరుగుతుంది. రాజ్యాంగ వ్యవస్థలు సలహాలు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఇది కానీ ఎన్నికలకు పోలే, ఎన్నికలకు పోతే, ఎన్నికలకు పోకపోతే మొత్తం 5,860 కోట్ల రూపాయలు ఫోర్టీ ఫైనాన్స్ కమిషన్ ఇది ఒక కారణం చెప్తున్నాను. ఏమైనా కారణం ఏదైనా చెప్తున్నామండి, నేనైతే చెప్తున్నాను. ఆ రోజే ఇన్ని టైంలో మనకి ఎలక్షన్ జరపడం చెప్పింది వచ్చింటే ఈ పరిస్థితి ఉందా ఉంటారా? ఇప్పటికైతే మీరు నేను అడుగుతున్నాను, పత్రికేయ మిత్రులు అడుగుతున్నాను, మీడియా సోదరులు అడుగుతున్నాను, మేధావులు అడుగుతున్నాను, ఇది అవ్వకపోతే ఈ విధంగా రాజ్యాంగ వ్యవస్థపోతే దీని మీద అభిప్రాయం, నేను ఒక పౌరుడిగా రాష్ట్ర సభాపతిగా నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా నేను చెప్పాలని నేను చెప్పాను. ఇక దీని మీద మేధావులు, విద్యలు, మొత్తం ప్రజా సంఘాలు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఇందులో ప్రభుత్వం చేసిన మిస్టేక్ ఏమిటండి? నువ్వు కలెక్టర్ని, నువ్వు ఎస్పీని, నువ్వు సీఐని, నువ్వు ప్రభుత్వం ప్రభుత్వం అనేది మేము నామినేషన్
ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో మాట్లాడాలా. 10,000 పైగా నామినేషన్లు జరిగితే 43 దగ్గర చతుర్మంతులు జరిగితే దాన్ని కాస్ట్ చూపించి మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మమ్మల్ని నామినేషన్ తీయడం లేదు. ఇదేనండి ఎన్నికల వాయిదా వేశారు కారణం చెప్పారా? నేను అడుగుతున్నా చెప్పండి. మీరు కాదు సమాధానం ఏమన్నా సమాధానం అనుకుంటున్నారా? ఇది రాజ్యాంగ వ్యక్తులు మేము ఉపయోగించుకోవడం రాజ్యాంగ పద్ధతిలో అడిగారా? ఎవరు అర్థం కావడం లేదు. పూర్తిగా స్టడీ చేయండి. కాన్స్టిట్యూషనల్ ఎడిషన్మెంట్ ఎగ్జిస్టెన్స్ 4 మనకి ఈ 4 ఒకదానికి ఒక సభ స్వతంత్రంగా వ్యవహరించే అటారిటీని రాజ్యాంగం మనకు కల్పించింది. అదే సమయంలో ఒకరి ఇంకొకరి దానికి ఆధిపత్యానికి పోకూడదన్నటువంటి కూడా చెప్పింది. జోక్యం కూడా అవసరం లేదని చెప్పింది. ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి మీరు ఎవరితో మాట్లాడారు? కనీసం నీ ఆఫీసులో సెక్రటరీకి తెలియదు. నువ్వు పెడుతున్నావు ఎవరికి అక్కడ అది వేరు. ఎక్కడైనా ఖచ్చితంగా మనం రక్షించుకోవాలా. నువ్వు పెన్ను పేపర్ కలం పట్టుకొని రావాలా. ఈ రాజ్యాంగ వ్యవస్థను రక్షించుకోవడానికి నేను అప్పాలని నిన్ను కూర్చోవాలంటే కుదరదు. ఖచ్చితంగా రావాలా. మందులో ఏమంటే నేను అడుగుతున్నాను, నేను 20 లక్షల ఇల్లు సర్వే జరిపించాడు కరోనా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు అనుకుంటాడా? ఎలక్షన్ కమిషన్ చెప్పారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.